నమస్కారం అమ్మ అన్న నమస్కారం సార్ లోకమని అమ్మ కదా అవునండి ఈ ఎండలో ఉండి అలాగ వచ్చి పోయి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కానీ ఈ పెద్దలు కూడా వింటలేదండి కానీ అలా చేయవలసినంత శాఖం చేస్తున్నారండి మా కోసమే కదా ఇంత చేస్తున్నారు ఈ చెప్పిన మాట వినకుండా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తున్నా వాళ్ళ ఎండలో పడి మన కోసం అంత శాఖం చేస్తున్నారు కదా నాకు వచ్చిన జీతంలో ఏదో నా పేదరికానికి ఆ బాటిల్ కొనిద్దామని డ్రింక్ బాటిల్ రెండు కొని తీసుకొచ్చి ఇచ్చాను అది చూసి మాకు చాలా చలించిపోయినామమ్మా మీ అమ్మతనం చూపించడం ముందుకు వచ్చి మన పోలీస్ వాళ్ళకు మీరు ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవ్వడము మీరు చూపిన ప్రేమ వి సెల్యూట్ యు అమ్మా మిమ్మల్ని సెల్యూట్ చేస్తా వారి దగ్గర ఉన్నాయే మళ్ళా రెండు బాటిల్ నాకు ఇచ్చేసి పిల్లలకి పట్టుకెళ్ళమ్మా నువ్వు తాగు అన్నారు దేశం అంతా ఎంతో కష్టాల్లో ఉందండి తల్లికి పిల్లలు పిల్లలకి తల్లులు లేకుండా అయిపోతున్నారు డాక్టర్లే కాదు మీలాంటి పెద్దలే కాదు పోలీస్ వారే కాదు సేపర్ వాళ్లే కాదు ఎవరికి తోసిని చెత్త మించి చేస్తున్నారండి మా కోసమే కదండి భార్య బిడ్డల్ని ఫ్యామిలీని వదిలేసుకుని మా కోసం రాత్రులు పగలు శాగం చేస్తున్నారు కదండి మంచి మాట చెప్తున్నారు అమ్మా మీరు చాలా మంచి మాట చెప్తున్నారు అమ్మా మన వాళ్ళు ఇలాంటి మాటలు విని ఇలాంటి చూస్తే ఇంకా వాళ్ళు సేవ చేయాలని ఇంకా సిన్సియర్ గా డ్యూటీలు చేయాలని అలాంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అమ్మా మీలాంటి వాళ్ళకు మేము దండం పెడుతున్నాం అమ్మా సల్యూట్ చేస్తున్నాం మనోరాలు ఇయ్యండి మాస్కులు తయారు చేసిందండి కొంచెం మంది కన్నా ఇద్దాము అలాగని వెరీ గుడ్ ఒకటి చూపిస్తారమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు చదువుతున్నారా మీరు అమ్మా సెకండ్ ఇయర్ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ వెరీ గుడ్ ఇది అమ్మ కుట్టి ఏదో పంచుకుంటున్నారా లేదు సార్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని కుట్టాను ఓ వెరీ గుడ్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారమ్మా అంటే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను థాంక్ యూ అమ్మా థాంక్ యూ వెరీ మచ్ మీ అమ్మలాగా అది లోకమని అమ్మలాగా మాతనం అందరూ థాంక్ యూ అమ్మా మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి అందరికి మంచి ఒక ఒక స్ఫూర్తి కూడా వచ్చింది అమ్మా ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేతి ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళు అనేది ఇబ్బందులు పడకుండా ఉంటారు అనేది అండి నా అభిప్రాయం మనం కూడా అదే చేద్దాం అమ్మా నమస్కారం నీకు ఉన్నంతలోనే కొంత ఎనలేని గొప్ప సహాయాన్ని చేశావు విధి నిర్వహణలో గొంతెండిపోతున్న పోలీసుల సేద తీర్చావు ఎవరు వెలకట్టగలరు నీ దాతృత్వాన్ని అమ్మలా అలసటైనా ఆకలైనా అర్థం చేసుకున్న నీ గొప్ప మనసుకి సహాయం చేయడానికి డబ్బే ప్రధానం కాదని నిరూపించిన నీ తత్వానికి వందనం అభివందనం ఇలా పోలీసు సిబ్బందికి విరాళాలు ఫలహారాల రూపేణా సహాయం అందిస్తున్న ఎందరో మహానుభావులందరికీ ధన్యవాదములు.